క్రీస్తు ఎవర్ని నరకం పేరు చెప్పి భయపెట్టి తనతో చేర్చుకోలేదు. దేవుని ప్రేమను రుచి చూపించి తనతో చేర్చుకున్నాడు. నేటి బోధకులు అనేకులు ప్రజల్ని నరకం గురించి అతి భయంకరంగా బోధిస్తూ భయపెట్టి దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. ప్రేమామయుడైన దేవుణ్ణి భయంకరుడిగా చూపిస్తూ ఆ భయానికి విరుగుడిగా మరలా దేవుణ్ణి చూపిస్తూ కడుపు నింపుకుంటున్నటువంటి బోధకులు ఉన్నారు. క్రీస్తు తన బోధల్లో అత్యధిక శాతం తండ్రి ప్రేమ గురించి బోధనలు చేస్తే వీరు మాత్రం నరకం, కోపం, దేవుని పగ, దేవుని శిక్ష ఇలాంటి అంశాల గురించి బోధనలు చేస్తుంటారు. అయితే ఇలాంటి బోధలు చేయకూడదనేది నా ఉద్దేశం కాదు. చెప్పే వాటిలో అత్యధికమైనవి ఏవి ఉన్నాయనేది ముఖ్యం. కేవలం నరకం గురించి, శిక్షల గురించి చెప్పడం ముమ్మాటికి సరైంది కాదు. క్రీస్తు తన బోధల్లో నరకం ప్రస్తావన చాలా తక్కువగా ప్రస్తావించాడు. ప్రేమ అనే అంశం మాత్రం ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తుంది. మరి ప్రేమించే దేవుణ్ణి బోధకులు ఎందుకు ఎలా భయంకరుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారో అది వారికే తెలియాలి. ఆయన కోపానికి తప్పనిసరి కారణం ఉంటుంది. అది కూడా మంచి మార్గం వైపు నడిపేందుకే తప్ప నాశనం చేయడానికి వచ్చింది మాత్రం కాదు. దేవుని కోపానికి ఉన్నటువంటి కారణాన్ని కూడా విశ్లేషిస్తూ బైబిల్ని బోధించాలి. దేవుడు మనుషులను నరకం కోసం తయారు చేయలేదు. ఆయనలో ఉన్న ప్రేమతో మనల్ని తయారు చేశాడు. అలాంటప్పుడు ప్రేమ గురించి ఎక్కువగా చెప్పాలి, కానీ నరకం గురించి ఎందుకు? కీడుతో కీడును జయించక కీడును కూడా మేలుతో జయించాలని క్రీస్తు చెప్పాడు. మరి అలాగే నరకంతో ఆత్మలను సంపాదించడం కంటే ప్రేమతో ఆత్మలను సంపాదించడం మేలు కదా. నరకం కోసం మనల్ని చేయలేదు కాబట్టి అది మనకు చెందనిది. దాని గురించి బోధించకూడదనేది నా ఉద్దేశం కాదు, కానీ కేవలం దాని గురించి మాత్రమే బోధించడం మాత్రం పొరపాటు అని నా అభిప్రాయం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.